డ్రగ్స్ డ్రగ్స్ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్లో ఉద్యోగాల కోసము విద్య కోసము పుట్ట చేతి పట్టుకొని ఈడికి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, చదువుకోవడానికి వచ్చినటువంటి ఆ విద్యార్థి యువకుల తల్లిదండ్రులందరూ కూడా టెన్షన్ గురవుతున్నారు. వాళ్ళు ఇక చదవద్దు, ఉద్యోగాలు వద్దు, పట్టుకుంటే బట్టలు నమ్ముకుందా కానీ ఈ హైదరాబాద్లో చదవద్దు, ఉద్యోగాలు వద్దని చెప్పి తిరిగి రమ్మనే పరిస్థితి, తిరిగి పోలేని పరిస్థితిలో ప్రాణాలు నడిచేలా పట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఫోన్ చేసి వాళ్ళ పిల్లల యొక్క యోగక్షేమాలు కోరేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా విద్యార్థులు కానీ యువత కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అంటే హైదరాబాద్ అంటే వారు డ్రగ్స్కి అడ్డాగా, తాగుబోతులకు అడ్డాగా, మాఫియాలకు అడ్డగా మార్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది, దానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గారిది. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిదానికి అన్నాడు మొత్తం ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది చెప్పి మొత్తం అక్కడ పోతుంది, ఇక్కడ మొత్తం అంతా హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం ఏందో. విచ్చలవిడిగా డ్రగ్స్ దండా నష్టం ఉన్నది, యువత బతుకులు మొత్తం బర్బాదైపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, కనీసము దాన్ని నిర్మూలించాలనేటువంటి సోయి లేని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన సోయి ఉండదు కాబట్టి, ఆయన ఒక దండ ఆయనది. ఇది డ్రగ్స్ అయితే ఆయన వేరేనాయి, దాని దుకాణం వేరేనాయి, ఏదైనా గాడికి వస్తాను ఒకసారి అది మాఫియా కింద రాదు కదా. అది అంటే అది మళ్ళీ వైఎస్ మాఫియా వేరే నడుస్తుంది, దానిలో వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇక్కడ 112 షాపులు ఉంటున్నాయి, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుడు ఆయనకు పేరుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు 112 షాపులు ఇక్కడ ఆయనకు. వాళ్ళ గతంలో ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది ఒకసారి, ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, బాగా నడిచింది ఆ సినిమాది, దానికి అభిమానులు ఎక్కువైపోయారు అప్పుడు. ఇప్పుడు లాస్ట్గా ఏంటంటే ఉడతా హైదరాబాద్ తీసే పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉండబట్టుకనే కేసీఆర్ సన్నిహితులు ఉండబట్టుకనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నారు. 2015 నుంచి ఇది తీవ్రమైన సమస్య, అంతకుముందు ఉండొచ్చు. 2015 నుంచి డ్రగ్స్ విషయం బయటకు వచ్చినప్పుడు అసలు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం పొడిచినావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 2015లో విచారణ ఏమైంది అప్పుడు చాలా మందిని గుర్తించామన్నారు, కొన్ని పేర్లు లీక్ ఇస్తేవి అన్న పనుల పేర్లు అన్ని లీక్ ఇస్తాడు, లేకుంటే పైసలు ఇచ్చిన అందరి పేర్లు లీక్ ఇస్తాడు పేపర్లకు, టీవీలకు. ఇక తెల్లారి మధ్య పొట్టు కూడా పైసలు ఇస్తారు, ఒక మధ్యవర్తి పోతాడు, మీడియా పోతాడు, బ్రోకర్ పోతాడు, పైసలు చంపుకుంటాడు, తెల్లారి కేసు కథం కేలు కథం దుకాణం బంద్. మరి 2015 నుంచి డ్రగ్స్ కేసు విచారణలో నువ్వు సాధించింది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కెల్విన్ అవర్ ఉండే ఆయన బతికొచ్చారు, అరెస్ట్ చేశారు, విచారణ చేసుకున్నారు, కస్టడీ తీసుకుంటున్నాం అన్నారు, అయినా చాలా పేర్లు చెప్పిండు అన్నారు, ఆ పేరు మీద విచారణ చెప్తున్నాడు, ఒక్కరు అరెస్ట్ చేయాలి మన తర్వాత.